సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. పోలవరం రీటెండర్ల వ్యవహారం ఇప్పుడు రివర్స్ గేర్లో వెళ్తుంది. బిడ్లు వేసే కాంట్రాక్ట్ సంస్థలకి ఆర్థిక స్తోమత, అనుభవం, సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఏమాత్రం అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఇంతవరకు ఎక్కడ టెండర్లు పిలవలేదు. వైఎస్ జగన్ నేతృత్వంలో వైకాపా ప్రభుత్వం మాత్రం అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. ఇష్టారీతిన మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. సంస్థ ఏఎల్గా వచ్చిన తర్వాత అప్పుడు దాని సదరు సామర్థ్యం, నైపుణ్యత, స్తోమత ఉన్నాయో లేవో తీరిగ్గా పరిశీలిస్తామని చెప్పడం విస్తుగొలుపుతోంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టులో మిగిలిన కాంట్రాక్ట్ పనులు 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కలిపి 4,900 కోట్లకి ఒకే ప్యాకేజీ కింద జలవనరుల శాఖ పిలిచినటువంటి రివర్స్ టెండర్ విధానంపై నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. టెండర్ ప్రక్రియ అంతా ముగిశాక సంస్థకు సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సదరు సంస్థ సాంకేతికంగా, ఆర్థికంగా స్తోమతలు ఏందైతే మొత్తం ప్రక్రియ అయిపోయి రివర్స్ టెండరింగ్ అపహాస్యం పాలవుతుందని, అప్పుడు ప్రాజెక్టు మరింత ఆలస్యం కాదని నిపుణులు నిలదీస్తున్నారు. నిజానికి కేంద్రం జాతీయ హోదా ప్రకటించినటువంటి సాగునీటి ప్రాజెక్టుకి రాష్ట్ర పరిధిలో విద్యుత్పత్తి సంస్థ ఆధీనంలో 2 టెండర్లను కలిపి ఒకే ప్యాకేజీ పిలవడం సరికాదని మున్ముందు న్యాయపరమైన చిక్కుముళ్ళ ఆస్కారం ఉందన్న అభిప్రాయం చంద్రబాబు మొదటి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ నిబంధనలు తెలివితేటలు ఇచ్చి టెండర్ ప్రక్రియలో పాల్గొనే కాంట్రాక్టుల సంస్థల అనుభవం, సామర్థ్యం, ఆర్థిక స్తోమత, సాంకేతిక నైపుణ్యం వంటి వాటి ముందస్తుగా ముదింపు చేయకుండా టెండర్ ప్రక్రియ ఆఖరి దశలో వాటిని సమీక్షిస్తామని జలవనరుల శాఖ పేర్కొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని చంద్రబాబు అంటున్నారు. కీలకమైన డ్యాం భద్రత, సాంకేతిక నైపుణ్యాన్ని మదింపు చేయకుండా టెండర్లో పాల్గొనే అవకాశం ఎలా ఇస్తారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క కేంద్ర జలశాఖ శక్తి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేసే సంస్థను తప్పించి రివర్స్ టెండర్కి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి జీవనాడైన ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో ఇలాంటి డొలతనం కూడిన నిబంధనలు రూపొందించడంలో మతలబ్ ఏంటని చంద్రబాబు అడుగుతున్నారు. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ అంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.